హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా మీతో. ఈ క్లిప్ చూస్తే మీకు నేనేం చేస్తున్నానో అర్థమైపోయినట్లుంది కదూ. స్వీట్ కార్న్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఆ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. అలానే నా వీడియోస్ అన్నీ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోస్లో మీకు ఏ వీడియోస్ నచ్చినాయో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇవాళ అయితే నేను స్వీట్ కార్న్తో చేస్తున్న రెసిపీ స్వీట్ కార్న్ పులావ్. ఈ స్వీట్ కార్న్ పులావ్ని నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇంకా మనకి స్పైసెస్ ఉంటాయి కదా, మసాలా దినుసులు అంటాము, మసాలా దినుసులు మీకు అవైలబుల్లో ఉన్నాయి, మీరు యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా అయితే యాలకులు, లవంగము, దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇఫ్ బిర్యానీ ఆకు, ఇంకా రిమైనింగ్ ఏ స్పైసెస్ ఉన్నా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ రెగ్యులర్గా పులావ్ చేస్తూ ఉంటానండి. సహజంగా చాలామంది బిర్యానీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, నేను ఎక్కువగా అయితే పులావ్ చేస్తూ ఉంటాను. పులావ్ అంటే ఇలా ఓన్లీ స్వీట్ కార్న్తోనే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎక్కువ అయితే పులావ్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మసాలా స్పైసెస్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా పచ్చిమిర్చి చూస్తున్నారు కదా, ఇలా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. క్యారెట్ కూడా ఆప్షనల్. క్యారెట్స్ ఎందుకు వేస్తున్నానంటే పిల్లలు పచ్చి క్యారెట్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి పాప కోసం నేను క్యారెట్స్ అయితే యాడ్ చేశాను. క్యారెట్స్ మీ ఆప్షనల్ అండి. సో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. రైస్కి క్వాంటిటీని తగ్గట్టుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కొంచెం మెత్తబడిన తర్వాత, అంటే మగ్గుతాయని మనకు తెలుస్తుంది కదా, మెత్తగా అవుతాయి కదా, అలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యము, 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే అదే క్వాంటిటీలో యాడ్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్, పొడిపొడిలాడుతూ మీరే చూస్తారు కదా, చూడండి. సో యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, వాటర్ కన్నా ముందే మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేసిన వెంటనే ఇంకా ధనియాల పొడి, అలానే గరం మసాలా పౌడర్ మన టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. పులావ్ కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేశాను నేను, 1 టేబుల్ స్పూన్ అలాగా. సో మీరు మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టి కడిగి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇంకా మూత పెట్టి మధ్యలో 1-2 టైమ్స్ కలపెట్టుకొని 1/2 అవర్ తర్వాత మనకి రైస్ కుక్కర్లో బటన్ పడిపోతుంది కదా, అలా బటన్ పడిపోయిన వెంటనే మనం ఓపెన్ చేసి చూస్తే, చూసారు కదా కార్న్ పులావ్ ఎలా రెడీ అయిపోయిందో, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, మెతుకులు మెతుకులుగా పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వచ్చిందని. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి రెసిపీతోటి, డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్తోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను.